హాయ్ స్టూడెంట్స్, యూనో నరసింహ కొంచెం కొంచెం హెల్త్ ఇష్యూస్ చేత వీడియోస్ పెట్టలేకపోయాను నేను. సో పిల్లలు కాల్ చేస్తున్నారు, సార్ నోటిఫికేషన్ త్వరలోనే ఉంటుందా, కానిస్టేబుల్ ఎస్ఏ కానీ గ్రూప్ టు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉంటుందో త్వరలో అంటే వెరీ త్వరలో ఉంటుంది. సో బట్ ఏంటంటే అది దాని ఏమంటారు, నోటిఫికేషన్ వచ్చేలోపు ఫస్ట్ మీరు ఒకసారన్నా రీడింగ్ అయిపోవాలి, ఎందుకంటే నోటిఫికేషన్ టైం చాలా తక్కువ ఉంటుంది, 4-5 మంత్స్ టైం ఉంటుంది కాబట్టి ఆ హర్రీ అండ్ ఆ మీన్ ఎఫర్ట్ అంటే ఆ షార్ట్ టైంలో ప్రిపరేషన్ కొంచెం ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. కొందరికి ఈజీగా ఉంటుంది, కొందరికి హార్డ్గా ఉంటుంది. సో నోటిఫికేషన్ ఉంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఒక ప్లానింగ్ ప్రకారం చదువుకోండి. అంటే ప్లానింగ్ లేకుండా చదువుతున్నారు, కొందరు అడుగుతున్నారు సార్ ఎన్ని గంటలు చదవాలి అంటే, ఇది ఎన్ని గంటలు చదవాలని మీపైన ఆధారపడి ఉంటుంది. అంటే మీ మెమోరీ పవర్ని బట్టి కానీ, మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ని బట్టి కానీ, సో మీకున్న ఆలోచన విధానాన్ని బట్టి, మీకున్న సబ్జెక్టు అంటే ఇంతవరకు ప్రిపేర్ అయితే సో దాన్ని బేస్ చేసి ఎన్ని గంటలు చదవాలని, లేకపోతే స్టార్టింగ్ బిగిన్ అయితే ఎన్ని గంటలు చదవాలని చెప్పేసి. సో మీ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి అని అంటే, ఇంకోటి ఏంటంటే ఫస్ట్ జనరల్గా ఏంటంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, ఫర్ సపోజ్ హిస్టరీ స్టార్ట్ చేశారు, ఎన్షియంట్ హిస్టరీ అంటే పురాతన చరిత్ర స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసినప్పుడు స్లోగా చదవడం ప్రారంభించండి. అంతేగాని గబగబగబగబగబగబగబగబ 200 pages 300 pages నేను చదివేస్తాను నాకు రావాలంటే అసలే రాదు. సో నిదానంగా అర్థం చేసుకుంటూ ఆలోచిస్తూ సో ఆ లెసన్ మీరు దాన్ని ఏమంటారు అర్థం చేసుకోవాలా మీరు, ఓకేనా? ఇప్పుడు ఒక మొక్క ఉందండి, మొక్క దానిమంటూ పెరగాలి, పెరిగి ఫలాలు ఇవ్వాలంటే ఈ వితిన్ 1 డేలో కాదు కదా, దానికి ఒక పర్టికులర్ టైం ఉంటుంది. అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ చదవడానికి అరౌండ్ 20 డేస్ పడుతుంది, అంటే రోజు ఒక 2 గంటలు లేదా వీలైతే 3 గంటలు ఒక సబ్జెక్ట్ని చదివితే 20 డేస్లో కంప్లీట్ చేయొచ్చు, లేదంటే 30 డేస్లో కంప్లీట్ చేయొచ్చు. అందుకోసమే గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 6 నెలల టైం ఎందుకు ఇస్తాడంటే కారణం ఇదే. యాక్చువల్గా 6 నెలల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని సబ్జెక్టులు సో మనకు ఇష్టానుసారంగా చదువుకోవచ్చు. అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ను మినిమంగా మీరు డైలీ 2 అవర్స్ ప్రిపరేషన్ కేటాయించిన 1 మంత్లో, అంటే బాగా నేను వీక్ ఉన్నాను అనుకునే వాళ్ళు చాలామంది, మీకు ఒక విషయం చెప్తాను నేను. యాక్చువల్గా ఒక వ్యక్తి బ్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు కొన్ని లక్షల కంప్యూటర్లు, మిమ్మల్ని మీరు మాత్రం తక్కువ అంచనా వేసుకోకండి. చదువు విషయంలో చెప్తున్నాను, మిగతా విషయాల్లో మీరు ఏమైనా చేసుకోండి కానీ చదువు విషయంలో చాలా ఇంపార్టెంట్ థింగ్, మిమ్మల్ని మీరు మాత్రం తక్కువ అంచనా వేసుకోవద్దు. మీకున్న టాలెంట్ ఫుల్ ఉంటుంది, కానీ మీరేం చేస్తారంటే దాన్ని దాచిపెడతారు అంతే. సో అది దాచిపెట్టకుండా సబ్జెక్టు ప్రిపరేషన్లో యూజ్ చేయండి. సో మీకు టెస్ట్ సిరీస్ కోసం కానీ, తర్వాత నోట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, తర్వాత బుక్స్ ఏ బుక్స్ వాడితే బాగుంటుంది, సో ఇంకే తర్వాత డౌట్స్ కరెంట్ అఫైర్స్ కోసం ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కు వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేయండి. బుక్స్ వస్తేనే, నేను నోటిఫికేషన్ వస్తేనే బుక్స్ పడతా అంటే కుదరదు. సో కరెక్ట్ ప్లానింగ్ కొద్దీ మీకు టైం ఉంటే డైలీ 4 అవర్స్ చదివినా గ్రూప్ 2 గ్రూప్ 1 వస్తుంది, కానిస్టేబుల్ ఎస్ఏ వస్తుంది. మీకు ఇంకా ఎక్కువ చదువుకులు ఉంటే 8 అవర్స్ చదువుకోవచ్చు, ఇంకా 12-13 అవర్స్ 15 అవర్స్ చదవాల్సిన అవసరం లేదు. అంత సీన్ లేని లేదు దానికి, గ్రూప్ 1 గ్రూప్ 2 కానిస్టేబుల్ దేనికి, నువ్వేం ఎవరు చదివినా అదే సబ్జెక్ట్ అంతే, గుర్తుండే దాన్ని బట్టి పెట్టే ఆన్సర్ని బట్టి ఉద్యోగం కన్ఫర్మేషన్ అవుతుంది, ఓకేనా? కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే బెటర్, కానీ అంతేగాని రోజు 12 గంటలు చదవాలి, 15 గంటలు చదవాలి, ఈ టైప్ ఆఫ్ పీపుల్ తయారయ్యారు. సో అది కాదు, అదంతా అబద్ధం. కోచింగ్ సెంటర్స్ని అసలే అప్రోచ్ కావద్దు. డౌట్స్ ఉంటే నా నెంబరు 9555-09641 కాల్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.